One at a time. Let our Telugu friends be over. They will ask two, three, four. వంద శాతం మిగతం కానీ ఎందుకు వెళ్ళమండి? తెలుగు సీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తెలుగు ప్రజలు బాగుండాలి. తెలుగు ప్రజలు బాగుండే బాధ్యత కేసీఆర్ లేదా? నేను హానెస్ట్ ఇలా చెప్పద్దు, రేపు ఇద్దాం అనుకున్నది. రేపు ఇద్దాం అనుకుంటే మీరైపు నన్ను బలవంత పెట్టింది. వన్ సెకండ్ ఆయన చెప్ప, కానీ ఐ హావ్ టు సాటిస్ఫై హిమ్, అదర్వైజ్ నా మీద ఆయన అడిగాడా? తప్పకుండా తెలుగు ప్రజలు బాగుండాలని నేను కోరుతున్నాను. 100%. ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు ఇవాళ 100,000 ఫోన్లు వచ్చింది. 100,000 పైంది ఇంకా ఉన్నాయా? కట్టలు మెసేజ్లు కథలు మునిపోయి అవ్వచ్చు, టెలిగ్రామ్ వస్తాయి, అందరు వాట్సాప్, ఎస్ఎంఎస్లు, అడ్డగోళ్ళు మా వాళ్ళ ఫోన్లు వలిగిపోయి పరిస్థితుంది. ఆనెస్ట్గా చెప్తుంది ప్రామిస్, ఐఎమ్ నాట్ జోకింగ్. మీరు ఏపీ రాజకీయాల్లో కలగజేసుకోవాలి అని అడుగుతున్నారు. నేను చెప్పిన 100% దేశ రాజకీయాలు బాగా చేసే క్రమంలో తప్పకుండా తెలుగు ప్రజల గౌరవం పెరగానంటే మనం కూడా మంచిగా కలిసి పనిచేయాలి, చేస్తా ఉంటాం. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మా దగ్గర పనిచేసిండ్రు, నేను పోయాడ పనిచేస్తాం రాని మాకు లేదా? అండ్ ఇప్పుడు మనం బర్త్డే పార్టీ చేస్తామయ్య, మన పిల్లలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామయ్యమ్మా. ఏ అలవన్ అయ్యా నవ్వుతే ఏకపోతే మనం తప్పవుతుంది. మరి తెలంగాణలో మనం ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గిట్ట నాకు ఇచ్చిన గిఫ్ట్ కాయన, నేను రిటర్న్ గిఫ్ట్ ఇవ్వలేదనుకో, తెలంగాణలో సంస్కారం ఏంటంటారు మళ్ళా. కాబట్టి 100% హ్యావ్ టు రిటర్న్ ద గిఫ్ట్ మై ఫ్రెండ్ చంద్రబాబు నాయుడు, ఐ డెఫినెట్ గివ్ ఇట్ అండ్ యూ షో వాట్ ఇంపాక్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ప్లే. ఒక్కసారి ఒక్కది వాడి అయిపోతే మీరు ఈడు కూడా వచ్చి పెట్టింది కదా పుల్ల, ఇది హైదరాబాద్ పేరు మార్చడం, తోక మార్చడం, ఇక మార్చిన కాడ బంగారు ఇటుకలు వచ్చినాయట, అంతే కదా పనికి మేలిన దందాలు కదా? అదే నేను చెప్పింది, వీ కండెమ్ ఇట్, ఐ కండెమ్ ఇట్. అదేం పని మర్చిన ఏదో ఫైల్ ఏది పెడితే ఏంది నాకు అర్థం కాదు. ఆయన ఇవ్వలే నాకు అర్థం కాదు, ఆయన తట్టి కాన చక్కలేదు. ఇప్పుడు తెలుస్తాయి కదా నాకు రోజులు అయితే ఇవ్వల వైపు అనడానికి ఆయన ఇవ్వాలండి. ఊహి ఊహి, ఇప్పుడు మీరు ఏమనుకోకపోతే నేను మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడుకు పైచ్యం ఉన్నది, ఎస్ ఎస్ డెఫినెట్గా. ఆయన కలవాడది పోయి నరేంద్ర మోడీ సంక్రాంతి వచ్చాడు, మంచి ఎన్క్యాజ్ చేసుకున్నాడు, అవునా కాదా? ఏం మాట్లాడినండి? మీరు చెప్తే బాగుండదని చెప్పాలి, నేను రేపు చెప్తా దాని డీటెయిల్. ఎందుకంటే నేను కూడా ఆయనతో పాటు నీతి ఆయోగులు ఉన్నా కదా, ఆయన ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినవి, ఏమేమి గౌరవం పోయిందని అవన్నీ కూడా చెప్తాను. పొగడటానికి కూడా హద్దులేని పొగుడు కూడా పోయింది మోడీని. రోజు ఆగా పెద్ద మాట చెప్తున్నా, ఈ కాదానికి తొందరగా పడుతున్నాడు. ఆయన ఏం మాట్లాడు, అతిగా పొగడబోయే మోడీని చాలాసార్లు బోల్ట్ అవుతాడు. ఓ మీటింగ్లో ఏం చెప్పాడు తెలుసా? నా పక్కకు అఖిలేష్ యాదవ్ వాళ్ళతో కూర్చున్నారు, ఓ ఐదారు ముఖ్యమంత్రి లైన్ నేను ఉంటాను. ఈయన ఏమో యాంగ్జైటీ, ఓవర్ యాంగ్జైటీలో నరేంద్ర మోడీని పొగడబోయి, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుందండి, వాళ్ళు ఏం చేస్తారంటే 5 ఏళ్ళకు ఒకసారి అపాయింట్ చేస్తారు, వాళ్ళు దేశమంతా తిరిగి మొత్తం రాష్ట్రాలతో మాట్లాడి ఒక మోడల్ తయారు చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తారు. అంటే డెవల్యూషన్ ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి, ఫలాని ఎంత ఉండాలి చెప్తారనమాట. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అడాప్ట్ మోస్ట్లీ చేస్తారు, మోస్ట్ 90%. లేకపోతే చేయకపోతే కొన్ని మార్పులతో చేస్తారు. ఈయనకు వచ్చింది మోడీ గారు వచ్చే వరకులో వచ్చిన కాంగ్రెస్ అప్పుడు యూపీఏ గవర్నమెంటే అపాయింట్ చేశారు. వేణుగోపాల్ రెడ్డి గారు కమిషన్ చైర్మన్ కూడా, వారు రికమెండేషన్ ఏమిచ్చారంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఉత్పన్నమైన పరిస్థితులలో డెవల్యూషన్ 42% పెంచాలని పెంచింది. ఈయన పెంచింది, సేమ్ రిపోర్ట్ అడాప్ట్ చేసి పెంచింది. అయి దాన్ని చంద్రబాబు నాయుడు పొగుడుకుంటూ ఇంద్రుడు చంద్రుడిగా మోడీ అంత గొప్పోలేడని, ఇక మోడీ పాయకన పోతే వాసన కూడా రాదన్న తల్లి వల్ల అవునాయంటారే,
అని పెంచి ఆ ఓవర్ యాంగ్జైటీలా ఆయన మాట్లాడిన దరిద్రం కొట్టి మాట తెలుసా? ఫస్ట్ టైం ఇండియాలో ఒక చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయింది కాబట్టి ఈ ఇట్లా పెంచిండు అని అందరు గొల్లున్నా మీకు. అరే క్యాసా బొత్తా క్యాబ్ అయినా నకిలేసేవాడు. అది ఇంకే ఆశ పివి నరసింహరావు సాబ్ బనే, హమారే పాస్ చరణ్ సింగ్ బనే, విపి సింగ్ బనే, మొరార్జీ దేశాయ్ బనే, ఇతనే సారే సీఎం బనే, ఏ క్యా బోల్ రే అవులా ఓ జానే ఆప్ జానే బాయ్ మై క్యా కర్నా అని గట్లు ఉంటుంది కథ ఈ బాబా అని నేను చెప్పాలే చెప్పదాం కదా బాబా అని ఉన్నాయి వీడియోలు కూడా ఉంది చాలా చెప్పేది ఈ విజయవాడలో పోయి చెప్పేది ఈడెందుకు చెప్పరా మరి ఊకుంటారు అట్లా అయితే బాయ్ సార్ నాకు అర్థం కాదు.